టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం జగతీర్గట్టు 126వ డివిజన్ పరిధిలోని శ్రీ 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 మహాయోగిని మునికేశ్వరి మాత మహామందిర భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్ పాల్గొన్నారు. మరియు చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఫుడ్స్ ఎలక్షన్ రెడ్డి, రిటైర్డ్ జడ్జి బలరాం, 129వ డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, ఆలయ అర్చకులు మల్లికార్జున స్వామి, అధ్యక్షులు టి సుభాష్ రెడ్డి, కార్యదర్శులు రఘువీర్ సింగ్, ప్రధానదాత విఠల్ రెడ్డి, శేఖర్ యాదవ్, సయ్యద్ రషీద్, కొలుకుల జైహింద్, మారయ్య, బాబు గౌడ్, పాపయ్య గౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది మహాత్ములు మహాయోగులు ఈ పుణ్యభూమిలో భారత భూమిలో నడియాడినారు. అందులో కొద్దిగా విలక్షణంగా మహాయోగిని మాణికేశ్వరి అమ్మగారు గత 86 సంవత్సరాల నుండి తమ అమూల్యమైనటువంటి యోగ జీవితాన్ని గడిపి భక్తుల మధ్య ఉండి భక్తుల మధ్యలో ఒక సుసంపన్నమైనటువంటి ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించినారు అమ్మగారు. మహాయోగిని మాణికేశ్వరి అమ్మగారు పేరు వింటేనే ఈరోజు అమ్మ ఒక నిరాహారిణి అని మహాయోగిని అని గుర్తించలేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అమ్మను చాలా ఒక యోగినిగా మహాయోగిని గుర్తించేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అమ్మగారికి ఇంత మహాయోగిని అనేటటువంటి పదవి ఏదో ఎవరో కట్టబెట్టినటువంటిది కాదు. స్వయంగా అమ్మగారు సాధన చేసి ఆ సాధనలో రమించి యోగిగా మహాయోగిగా అమ్మగారు పేరు సంపాదించినారు. అలాంటి మహాయోగిని మాణికేశ్వరి అమ్మగారికి కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, మన తెలంగాణలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. అందులో ఈ హైదరాబాద్ నగరంలో అందరూ ఉండడం వల్ల హైదరాబాద్ నగరం అనేటటువంటిది ఒక కలబోత నగరం. అంటే అన్ని ప్రాంతాల ఉండేటటువంటి ఈ నగరంలో అమ్మగారికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. అమ్మ సేవ చేస్తూ తరించేటటువంటి భక్తులు ఈ హైదరాబాద్ నగరంలో చాలామంది ఉన్నారు. అయితే అమ్మగారి యొక్క ప్రముఖమైనటువంటి ఉద్దేశం అహింసా మార్గం. హింసను విడనాడి అహింసా మార్గంలో నడవండి, మద్యమాంసాలకు దూరంగా ఉండి జీవనాన్ని ఒక ఆదర్శమయంగా గడుపుకోండి అని అమ్మగారు ప్రధానమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వచ్చారు. ఆ విధంగా అమ్మగారు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని ఎంతోమంది భక్తులు తమదిగా చేసుకొని ఒక జీవితంలో ఒక కొత్త జీవితాన్ని గడిపి వారి జీవితాన్ని ధన్యత చేసుకున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో అమ్మగారికి ఎంతోమంది భక్తులు ఉండి ఉప్పు కూడా కొన్ని ప్రాంతాలలో అమ్మగారికి ఒక ఆశ్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ మా జగద్గిరి గుట్టలో ఉండేటటువంటి భక్తులందరి యొక్క హైదరాబాద్లో ఉండేటటువంటి భక్తుల యొక్క పుణ్యము జగద్గిరి గుట్ట క్షేత్రంలో అమ్మగారి యొక్క ఆశ్రమం ఏర్పడడం, ఇక్కడ జగద్గిరి గుట్టలో ఇక్కడ ఉండేటటువంటి స్థలంలో 1998 నుండి అమ్మగారి సేవ ఇక్కడ ప్రారంభమయ్యింది. ఆ విధంగా ప్రారంభమైనటువంటి సేవ 2004 నుండి ఒక ఉద్ధృత రూపంగా దాల్చి అమ్మగారికి ఒక దేవాలయం నిర్మాణం చేయాలని ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులందరూ కూడా సంకల్పం చేసి పరితపించినారు. అందులో భాగంగా అమ్మగారికి ఇక్కడ నిత్యము పాదపూజ, అమ్మగారి యొక్క స్తోత్రాలు, అమ్మగారికి ఏదేదైతే వేదమంత్రాలతో చేసేటటువంటి సేవా కైంకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ ఇక్కడ అమ్మగారి సేవ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ అమ్మగారి పేరు మీదనే శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత వేద పాఠశాల అనేటటువంటి వేద పాఠశాలను కూడా గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించబడింది. అయితే ప్రతి మనిషికి కూడా బడి మరియు గుడి రెండు ముఖ్యం. బడి మనిషికి సంస్కారవంతంగా తీర్చిదిద్దితే గుడి అనేటటువంటిది ఆయన జీవితాన్ని ధన్యతను చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క దేవుళ్లకు కూడా గుడి ఉండాలనేటటువంటిది మన భారతీయ సంస్కృతిలో ఆగమ శాస్త్రం తెలియజేస్తుంది. వేదము మన వేద వాంగ్మయమంతా కూడా జీవన విధానాన్ని తెలియజేస్తే ఆ జీవన విధానాన్ని ఇక్కడి నుండి ఎప్పుడు మొదలు పెట్టాలనేటటువంటి తెలియజేసేటటువంటిది మన దేవాలయాలు. కాబట్టి అలాంటి దేవాలయాలు నిర్మించేటటువంటి క్రమంలో అమ్మగారికి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి దేవాలయం లేదు. ఇక్కడ ఉండేటటువంటి జగదీశ్వర అన్నపూర్ణేశ్వరి ఆలయంలోనే అమ్మగారికి ఒక చిన్న మంటపాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇన్ని రోజులు ఉంటండి, ఇన్ని సంవత్సరాల నుండి మేము అమ్మకు సేవ పూజా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. అయితే మొన్న మార్చి నెలలో అమ్మగారు సూక్ష్మంలోకి అంటే లింగైక్యం చెందినారు, మహాసమాధి అయినారు. మహాసమాధి అయిన తర్వాత భక్తులందరి యొక్క కోరిక ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయాలి అని. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే గారు మా వివేకన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ షమిపూర్ రాజన్న గారు, మా స్థానిక కార్పొరేటర్ జగనన్న గారు,
అదే విధంగా మినిస్టర్ సిహెచ్ మల్లారెడ్డి గారు వీళ్ళందరితో సంప్రదించిన తర్వాత ఈరోజు ఒక భూమి పూజ అమ్మగారి యొక్క శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత మహామందిర భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని శిలాన్యాసం చేశారు. అదేవిధంగా అమ్మగారికి సంబంధించినటువంటి భూమి పూజ శంకుస్థాపన చేసి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత ధర్మసభ కార్యక్రమం జరిగింది. ఈ ధర్మసభలో కూడా విశేషంగా విశ్రాంత న్యాయమూర్తులు గౌరవనీయులు వి బలరామ్ గౌడ్ గారు పాలు పంచుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు ఎలక్షన్ రెడ్డి గారు పాలు పంచుకున్నారు. దాతలుగా విఠల్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక కేంద్ర బిందువుగా శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత భక్తి జ్ఞాన అహింస ప్రచార సేవా సమితి అధ్యక్షులు సుభాష్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రఘువీర్ సింగ్ గారు, మిగతా సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమము అన్నదానంతో అదేవిధంగా భక్తులకు గౌరవ సత్కారాలతో ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. రాబోయే రోజులలో అమ్మగారికి కూడా భవ్యమైన దివ్యమైన దేవాలయం నిర్మాణం జరగాలి. భక్తులకు ఇది ఒక పుణ్యక్షేత్రంగా ఒక దివ్య కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలనేటటువంటిదే సమితి యొక్క మూల ఉద్దేశము. ఇందులో ఎలాంటి స్వార్థం కానీ లేదా ఇక్కడ ఏదో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనేటటువంటిది లేదు. కేవలం అమ్మ సేవ చేసి మహాత్ములు సనాతనం నుండి చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని ఇక్కడ నిలబెట్టాలి, ఇక్కడ నుండి ప్రారంభించాలని ఈరోజు ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజాపక్షం.